తుఫాన్ కారణంగా నష్టపోయిన వరి పొలాలను పరిశీలించిన తెదేపా రాష్ట్ర అధ్యయన కమిటీ బృందం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇటీవల మిచౌంగ్ తుఫాన్ తీవ్రతకు నీట మునిగి నష్టపోయిన రైతులను వరి పంట పొలాలను పరిశీలించి అధ్యయనం చేయడానికి ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో లక్కవరపుకోట మండలం లక్కవరపుకోట ఖాసాపేట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు తోటరత్నం మిచౌంగ్ తుఫాన్ కారణంగా నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించి అధ్యయనం చేయడం జరిగింది ఈ సందర్భంగా మీడియా సమావేశం ద్వారా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తుఫాన్ కారణంగా రైతులు చాలా వరకు నష్టపోయారని వారందరికీ ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడం దురదృష్టకరమని అన్నారు పెద్దలు పూజ్యులు కోళ్ల లలితకుమారి గారి ఆధ్వర్యంలో అలాగే మన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన మా యొక్క రాంప్రసాద్ గారు కోళ్ళ రాంప్రసాద్ గారు అలాగే మన జనసేన ఇన్చార్జ్ అయిన మా సోదరులు సత్యనారాయణ గారు అలాగే స్థానిక ఎస్కోట నాయకులు మా యొక్క ముఖ్యమంత్రి కానీ రైతులకి ఎక్కడో భరోసా వెళ్ళిపోయారు అందులో భాగంగానే మీరే చూస్తున్నారు మా యొక్క జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన రెండు మూడు రోజులుగా గుంటూరు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ ఎక్కడెక్కడ నష్టపరిహారం నష్టం జరిగిందో అవన్నీ చూడటం జరిగింది ఆరు పదవులో ఉన్నా పదవులో లేకపోయినా ప్రజల కష్టాల్లో తోడుండడం ఆనవాయితీ మరి అందులో భాగంగానే ఏదైతే గత వారం తుఫాను ప్రకృతి వైపరీత్యాల రీత్యా రాష్ట్రంలో ఏర్పడిందో దానికి మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రైతాంగ నష్టపోయిన రైతాంగాన్ని రైతుల కోసం రైతు కమిటీలు అనేవి తెలుగుదేశం నివేదికల కోసం అధికారులు కానీ ప్రస్తుత అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ పర్యటనలు లేవు కనీసం ఓదార్చే పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని ఈ ప్రభుత్వం లేదు దయించి ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే